పరిషత్ ఎన్నికలు అనేటువంటిది ఒక పెద్ద పరీక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకంటే మొన్నటిసారి ఏకగ్రీవాలు పెద్ద ఎత్తున చేసుకున్నారు ఇరవై శాతం ఏమో జెడ్పీటీసీల్లో ముప్పై శాతం దాకా ఎంపీటీసీల్లో గతంలో ఎప్పుడూ లేనంత దీంట్లో ఒక యాంగిల్లో ఏముంటుందంటే అంత ఇంతకు ముందే చెప్పుకున్న డబ్బులు ఖర్చు పెట్టలేము అనుకునేటువంటి వాళ్ళు ఏకగ్రీవాల్లో పెద్ద ఎత్తున అమౌంట్ వస్తుంది పాతిక నుంచి ఎంపీటీసీల స్థాయిలో పాతిక లక్షల దాకా ఇచ్చారని చెప్తున్నారు జెడ్పీటీసీల స్థాయిలో యాభై లక్షల దాకా ఓడిచ్చారని చెప్తున్నారు లోకల్గా తెలుగుదేశం వాళ్ళకి అట్లాగే మిగతా వాళ్ళని కూడా మేనేజ్ చేశారు బెదిరించినో లేకపోతే ఏదో ఎందుకు అని చెప్పేసి తలా పది లక్షలు ఇచ్చారనే పాయింట్ కూడా వినబడింది చాలా చోట్ల అందుకనే ఇటు పోటీ చేసి డబ్బులు ఖర్చు పెట్టే కంటే కూడా పోటీ చేయకుండా డబ్బులు వస్తున్నప్పుడు ఎందుకులే అని చెప్పేసి చాలా చోట్ల కాంప్రమైజ్ అయ్యారన్నటువంటి పాయింటే వినబడింది ఎందుకప్పుడు నాలుగేళ్ళు ఉంది కాబట్టి ఇంకోటి ప్రభుత్వం నాలుగేళ్ళు ఉన్నప్పుడు తొందరగా మనకు అనుకూలంగా ఓటు ఇయర్లే అన్నటువంటి అయితే ఇప్పుడు మూడేళ్లే ఉంది ప్లస్ రెండవది వచ్చేటప్పటికి పంచాయతీల్లో ఓడినటువంటి కసితో తెలుగుదేశం ఉంటుంది పంచాయతీల్లో ఊపు లభించిందన్నటువంటి కసితో జనసేన ఉంటుంది ప్రూవ్ చేసుకోవడానికి ఇప్పుడు విజయం సాధించడం అంటే పంచాయతీ ఎన్నికల్లో ఎనభై రెండు శాతం దాకా విజయం సాధించామని చెప్తున్నాం పోనీ ఎనభై అనుకుందాం డెబ్బై ఐదు అనుకుందాం ఆ స్థాయిలో డెబ్బై ఐదు శాతం కనుక ఎంపీటీసీ జెడ్పీటీసీలో గెలిస్తే వైసీపీ తిరుగులేని స్థాయిలో పల్లెల్లో ఉన్నట్టే డెబ్బై అరవై శాతం ఆ రేంజ్లో వచ్చిందంటే కనుక మొన్నటి పంచాయతీ ఎన్నికలలో గెలిచినటువంటి వాళ్ళని బలవంతంగా లాక్కున్నారన్నటువంటి తెలుగుదేశం మాటకే నిజమన్నట్టు ఏం జరుగుద్ది అనేది చూద్దాం